విడాకుల ప్రకటన తర్వాత అక్కినేని నాగ చైతన్య వరుస సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. చైత్ రీసెంట్ గా తమిళ్ తెలుగు భాషల్లో ఏకకాలంలో మరో సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. ఆయన ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్ ను ఎవరు నిర్మిస్తున్నారు, అలాగే సమంతతో విడిపోయిన తర్వాత మరో టాలీవుడ్ బ్యూటీతో డీప్ లవ్ లో ఉన్నట్లు టాక్ కూడా వస్తోంది. గతేడాది అక్టోబర్ నెలలో అక్కినేని నాగ చైతన్య సమంత విడిపోతున్నట్లు ఓ అధికారిక ప్రకటన చేశారు. నిజానికి చాలా రోజుల నుంచి వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని, త్వరలోనే వారు విడిపోవచ్చు అంటూ ప్రచారం జరిగింది. అనూహ్య పరిస్థితులలో శేఖర్ కమల లవ్ స్టోరీ సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత వారిద్దరూ తాము విడిపోతున్నాము అని అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ తర్వాత సమంత మీద పెద్ద ఎత్తున జనాలు మండిపడగా ఆమె దానికి తట్టుకోలేక కొన్ని కేసులు పెట్టడం కూడా అందరికీ తెలిసిందే. తర్వాత నాగార్జునతో కలిసి నాగ చైతన్య నటించిన బంగారాజు సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత నాగ చైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్ యూ అనే సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్. ఈ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే నాగ చైతన్య దూత అనే ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ లో భాగంగా ఈ వెబ్ సిరీస్ ను అమెజాన్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాల తర్వాత ఆయన తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఒక సినిమా స్టార్ కాబోతోంది. వెంకట్ ప్రభు తాను అక్కినేని నాగ చైతన్యతో కలిసి ఒక సినిమా చేస్తున్నాను అంటూ అధికారికంగా ప్రకటించారు కూడా. ఇక ఈ సినిమాను సమంతతో యూటర్న్, అలాగే రామ్ హీరోగా ది వారియర్ సినిమాలు నిర్మిస్తున్న శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను ప్రొడ్యూసర్. ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు అనే విషయాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు, కానీ త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇప్పుడు నాగ చైతన్య రెండో పెళ్లి గురించి ఇండస్ట్రీ సర్కిల్లో కొత్త రూమర్ చక్కర్లు కొడుతోంది. నాగ చైతన్య మరో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాగ చైతన్య మళ్ళీ ఒక హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటున్నాడని అంటున్నారు. కానీ హీరోయిన్ పేరు మాత్రం బయటకు రాలేదు. నాగ చైతన్య ఆ హీరోయిన్తో రిలేషన్షిప్లో ఉన్నట్లు పుకారు ఉంది, కానీ ఈసారి ఆమె పేరు బయటకు రాలేదు. కాబట్టి పెళ్లికి సంబంధించిన మరిన్ని వివరాలు ఏదైనా అధికారిక ప్రకటన వస్తే కానీ క్లారిటీగా చెప్పలేము. అప్పటి వరకు ఓ పుకారుగానే చూడాలి. సమంతతో జరిగిన బ్రేకప్ నుండి మానసికంగా బయటపడేందుకు నాగ చైతన్య పూర్తి స్థాయిలో సినిమాలపైనే ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది.